హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురించి, అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దయ్యే అవకాశం అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఇంటి వద్దకే చేస్తున్నాము, కానీ వాలంటీర్ల ద్వారా ఈ పంపిణీ అనేది చేయట్లేదు. మేము గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే మేము ఇక్కడ నుంచి ప్రతి నెల ఈ పెన్షన్ కార్యక్రమం అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. అటువంటప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది 100కి 100% రద్దయ్యే అవకాశం అయితే ఉందని కూడా నేనైతే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కంటిన్యూగా కొనసాగిస్తారా, లేకపోతే పూర్తిగా రద్దు చేస్తారా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా రద్దయ్యే అవకాశం అయితే 100% ఉంది అని కూడా నేను చెప్తున్నాను. ఈ జూలై 1వ తేదీన ఈ పెన్షన్ అనేది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే ప్రతి ఇంటికి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేస్తున్నామని కూడా క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం కూడా తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి నెల ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి నెల 1వ తేదీ నుంచి ఈ పెన్షన్ అనేది ఇంటి వద్దకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా రద్దు అవుతుంది అనడానికి కారణం, మొట్టమొదటి కారణం అదే. మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.